మీరు ఇందాక మాట్లాడుతూ టీడీపీ తోటి జనసేన పొత్తు ఉన్నప్పుడు మీడియా బాగా చూపించింది, మొత్తం 2-3 గంటల దాకా చూపించింది. తర్వాత విడిగా ఉన్నప్పుడు మీడియా చూపించలేదు. అంటే మీడియా తొక్కేసిందంటారా జనసేనని? ఖచ్చితంగా అందులో సందేహం ఉంది. ప్రజారాజ్యం అంటే ఐ మీన్ లాంగ్ టైమ్ ప్లేయర్ ఇన్ మీడియా పాలిటిక్స్, మీకు తెలుసు కదా. నేను పత్రికల్లో కాలం రాస్తాను, పుస్తకాలు, మీడియాలో ఉన్న అన్ని శాఖలతో నాకు సంబంధం ఉంది. సినిమాల్లో పూర్తిగా వెళ్ళలేదు కానీ నేను ఇచ్చిన కొన్ని సలహాలు అవి సినిమాల్లో కూడా చాలా పాపులర్గా ఉపయోగపడినవి కూడా కొన్ని ఉన్నాయి. సినిమాల మీద పుస్తకాలు కూడా నేను రాశాను. ఈ క్రమంలో ప్రజారాజ్యాన్ని పెట్టిన రోజు నేను TV9లో చర్చలో ఉన్నాను. సెకండ్ హాఫ్ అనే చర్చ పెట్టాను. ఆ రోజు రాత్రి కూడా నేను హరిప్రసాద్ చర్చ చేస్తున్నాను. హరిప్రసాద్ పాపం చనిపోయాడు. జీవితంలో చాలా మర్చిపోలేని ఒక విషాదకరమైన ఘటన. అంటే ప్రజారాజ్యం ఏర్పడక ముందు నుంచి ఆ చర్చల్లో నేను ఉన్నాను. ఐఎమ్ చర్చలో చాలా సాక్షిభూతంగా జగన్ను రాజ్భవన్ ముందు అరెస్ట్ చేసిన రోజు నేను చర్చలో ఉన్నాను. పరిటాల రావిని చంపిన రోజు నేను చర్చలో ఉన్నాను. కేసీఆర్ అరెస్ట్ చేసిన రోజు నేను చర్చలో ఉండడం గొప్ప అని నేను చెప్పట్లేదు. అంటే క్లిష్టమైన విషయాల మీద కూడా ఏమి ఇబ్బంది పడకుండా హిస్టారికల్ ఉన్నది చెప్పగలిగినటువంటిది ఇది చెప్తా నేను ఉన్నా. మనకేమి రాగద్వేషాలు లేవు కాబట్టి ఉన్నది ఏదో చెప్తాడు అనే దాంతో నన్ను పిలిచేవాళ్ళు. నేను ప్రజారాజ్యాన్ని అంత పెట్టిన వాళ్ళు 3వ రోజు నుంచి ప్రజారాజ్యం మీద ఎలా దాడి చేశారు అనేది నేను కళ్ళారా చూశాను. అదే ప్రశ్నలు వేయరు. కొన్ని పెద్ద పెద్ద పార్టీలను అడగాల్సిన ప్రశ్నలు అడగరు. మనలాంటి వాళ్ళు అడిగితే వాళ్ళ మీద ముద్రేస్తారు. సో ఒక గుత్తాధిపత్యం ఉంటుంది. ఇంకొకటి కమ్యూనిస్టు పార్టీల మీద అయితే ఘోరంగా రాయనే రాయరు. కమ్యూనిస్టుల మీద నార్ల వెంకటేశ్వరరావు చేసిన దుష్ప్రచారం మీద నేను ఒక బుక్కే రాశాను, విషపు దాడుల వికృత చరిత్ర అని. అది ఎప్పుడు 50స్లో. సో మీడియా క్యారెక్టర్ అది. జనసేన విషయంలో జరిగింది తప్పకుండా. వాళ్ళకి నచ్చితే ఇప్పుడు తెలుగుదేశం అయితే దెబ్బతిన్నారని ఒక ముఖ్యమైన కారణం చెప్పనండి. ఒక పత్రిక ఉంది, ఓ వాళ్ళు కథలు రాస్తుంటాడు. తెలుగుదేశం వైఖరి తీసుకుంటే దానికి ఇప్పుడు గడ్కరీ ప్రధాని అవుతాడని రాశారు వాళ్ళు. ఎంత సిల్లీ అండి. దాని మీద 2-3 రోజులు చర్చల. బడిపిల్లాడికి కూడా తెలుసు మోడీని తప్ప బీజేపీ వాళ్ళు ఎవరిని ప్రధాని చేయరని. ఊరికనే కథలు. చంద్రబాబు నాయుడు అన్న అడుగేస్తే మాస్, అన్న కదిలిస్తే మాస్ అన్నట్టుగా ఆయన విమానం ఎక్కక ముందు నుంచి ఢిల్లీ వెళ్ళి ఎవరు పిలిచారు చంద్రబాబును? నేను మాట్లాడాను, రాశాను, మనకు పోయిందే ఉంది. రెస్పెక్టింగ్ వేరు, యాక్సెప్టింగ్ వేరు. యూ నీడ్ నాట్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ దట్ యూ రెస్పెక్ట్. మిమ్మల్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, డిఫర్ అవుతాను. సో ఇక్కడ తెలుగుదేశంతో ఉన్నప్పుడు చంద్రబాబు కూడా అలాగే చేశాడు కదా. తనతో ఉన్నప్పుడు విమానాశ్రయానికి మనుషులను పంపించి మళ్ళీ ఇంటికి పిలిపించుకున్నాడు పవన్ కళ్యాణ్. లోకేష్ను అనగానే మళ్ళీ దూరం పెట్టాడు. తనతో ఉన్నప్పుడు అమిత్ షాను తీసుకొని వచ్చి ఇంట్లో డిన్నర్ పెట్టాడు. అవగానే ఆ తర్వాత మళ్ళీ తిట్టాడు. ఈ టర్న్ కోడ్ పాలిటిక్స్ వల్ల ఉపయోగం ఉందండి. ఇవే ప్రజలు తిరస్కరించడానికి కారణమైంది.